పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో జరిగిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు మలుపు తిరిగింది. ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. పెద్దపల్లి పట్టణంలోని ఓ పెస్టిసైడ్ షాప్ లో ఎలుకల మందు కొనుగోలు చేస్తున్నట్టు కనిపిస్తున్న సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనితో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు మిస్టరీగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ హత్య కేసు మలుపులు తిరిగింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో ఈ నెల 14న మధ్యప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్టు వార్తా కథనాలు రావడంతో దోషులను శిక్షించాలని పలు ప్రతిపక్ష పార్టీలు పౌర హక్కుల ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తాజాగా సోషల్ మీడియాలో వార్తా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. దీనితో మైనర్ బాలిక మృతి మిస్టరీగా మారింది. అలాగే మైనర్ బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ శివారులోని శివపార్వతి కాలనీలో బిల్డింగ్ నిర్మాణంలో పనిచేసేందుకు మధ్యప్రదేశ్ నుండి తన అక్క భావాలతో వచ్చిన మైనర్ బాలికను ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బిల్డింగ్ సూపర్వైజర్ మరో వ్యక్తి పని ఉందని చెప్పి తీసుకెళ్లారని, అదే రోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తిరిగి తీసుకొచ్చి వదిలేశారని, మైనర్ బాలికతో పాటు ఆమె అక్క భావలను అదే రాత్రి ఓ వాహనంలో మధ్యప్రదేశ్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. 4 వ్యక్తులు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపారని, అందుకు సంబంధించిన మైనర్ బాలిక మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాతో పాటు ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రామగుండం సిపి ఆదేశాల మేరకు 4 బృందాలు ఏర్పాటు చేసి నిందితుల వేటను ప్రారంభించారు. మొదట 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత 10 మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అలాగే ఏసీపీ యడ్ల మహేష్ మధ్యప్రదేశ్ కు వెళ్లి మైనర్ బాలిక మృతదేహానికి అంత్యక్రియలు జరపకుండా బంధువులతో మాట్లాడి డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారని కొన్ని ఛానల్స్ ప్రచారం చేశాయి. అలాగే మరికొన్ని ఛానల్స్ మధ్యప్రదేశ్ తరలిస్తున్న మైనర్ బాలికను మహారాష్ట్రలోని చిరంజ పోలీసులు అడ్డుకొని పెద్దపల్లి పోలీసులకు సమాచారం అందించారని, దీనితో మైనర్ బాలిక డెడ్ బాడీని పెద్దపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని గాంధీ హాస్పిటల్ కు తరలించినట్టు ప్రచారం చేశాయి. గాంధీ ఆసుపత్రిలో మైనర్ బాలిక డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించినట్టు తెలుస్తుంది. అలాగే మైనర్ బాలిక పెద్దపల్లి పట్టణంలోని షాప్ లో ఎలుకల మందు కొనుగోలు చేసినట్టు సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మైనర్ బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని వార్తా కథనాలు సైతం వెలువడ్డాయి. దీనితో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం హత్య కేసు ఆత్మహత్యగా మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలిక హత్య కేసు మలుపులు తిరిగిందా లేక ఎవరైనా మలుపులు తిప్పుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా మైనర్ బాలిక ఈ నెల 14న మధ్యాహ్నం తాను నివసించే ప్రాంతం నుండి వెళ్లి అదే రోజు రాత్రి సీరియస్ కండిషన్ లో రావడం, మధ్యప్రదేశ్ కు తరలించడం వివాదాస్పదంగా మారింది. ఒకవేళ ఆమె ఎలుకల మందు తాగి ఉంటే మందు తాగిన వ్యక్తిని ఎవరైనా వెంటనే సమీప హాస్పిటల్ కు తీసుకువెళ్లవలసి ఉంటుంది. కానీ హడావుడిగా మధ్యప్రదేశ్ కు తరలించడమే పలు అనుమానాలకు తావిస్తుంది. అలాగే సామూహిక అత్యాచారం జరిగిన హాస్పిటల్ కు తరలించి ఉంటే ఆమె బ్రతికి ఉండేదని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సీరియస్ కండిషన్ లో ఉన్న మైనర్ బాలికను స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా మధ్యప్రదేశ్ కు తరలించడమే పెద్ద పొరపాటుగా భావిస్తున్నారు. అలాగే అదే రోజు రాత్రి బిల్డింగ్ నిర్మాణం సూపర్వైజర్ మరో 10 మంది వచ్చి ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారని భవన నిర్మాణ కార్మికులు చెప్పడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. అలాగే సీసీ ఫుటేజ్ లో పెస్టిసైడ్ షాప్ లో ఎలుకల మందు కొనుగోలు చేస్తున్న యువతి మృతి చెందిన మైనర్ బాలిక ఒక్కరేనా అనే విషయం తేలాల్సి ఉంది. ఇవన్నీ సోషల్ మీడియాలో, ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తా కథనాలు తప్ప అధికారికంగా వెలువడిన అంశాలు మాత్రం కాకపోవడం గమనార్హం. దీనితో మైనర్ బాలిక మరణం మిస్టరీగా మారింది. పోస్ట్ మార్టం రిపోర్టుతో పాటు పోలీసుల సమగ్ర దర్యాప్తు వివరాలు వెలుగులోకి వస్తేనే మైనర్ బాలిక మృతి మిస్టరీ వీడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల ప్రకటన కోసం ప్రజలు ఆసక్తి